సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. మరో 20 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారం ఇవ్వండి, ఎకరాకు 30 నుండి 40 వేల రూపాయలు ఇప్పిస్తాం. రేచిని గ్రామంలో 1003 చెక్కులు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రి పోచారం శ్రీనివాస్. మంతనిలో 10,000 మంది రైతులకు రైతు బంధు చెక్కులు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి. లోక్సభలో రిజర్వేషన్ ఉన్నప్పుడు రాజ్యసభలో రిజర్వేషన్ ఉండదా? మరకాలపట్నం ప్రెస్ మీట్ లో మందకృష్ణ మాదిగ సవాల్. టీజీపీ కేసు నాయకులారా, ఇంకెన్నాళ్ళు కార్మికుల బతుకులతో దొంగ నాటకాలు ఆపివేయండి. పాత్రికేయుల సమావేశంలో టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ హెచ్చరిక. ప్రత్యేక గ్రామ పంచాయతీకై ప్రజల అర్ధనగ్న నిల నిర్హార దీక్షలు. మంచినీటి సమస్యపై అడిగితే ఎమ్మెల్యే బెదిరించి పంపారని ఆకనపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఆరోపణ. నాణ్యత లోపమో, కాంట్రాక్ట్ కక్కుతో తెలియదు కానీ గాలికి కుప్పకూలిన 400 మెగావాట్ల పవర్ లైన్ టవర్లు, 2,50,00,000 రూపాయల ఆస్తి నష్టం. ఘనపురం మండలం గాంధీనగర్ గ్రామంలో స్పీకర్ మౌసునాచారి పల్లెనిద్ర. లంబాడి తండలో 35 ఏళ్ల ట్రాక్టర్ డ్రైవర్ ముది. కొమరవెల్లి దేవస్థానంలో 16,000 లడ్డూలు స్వాహ. లడ్డు ప్రసాద కౌంటింగ్ లో సిబ్బందిని కాపాడే ప్రయత్నం. అన్న కొడుకే తల్లిని చంపి మిస్ అయినట్టుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రైతు బంధు పథకం కింద 1003 మంది రైతులకు చెక్కులు పాస్ పుస్తకాలు పంపిణీ చేసి అలాగే 8 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. బుధవారం ఉదయం రేచిలో జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, దేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శంగా ఈ పథకాన్ని నిలిపారని అన్నారు. మీరంతా మరో 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయలు ఇస్తామని, మీ కష్టాలను తీర్చే ఏకైక ప్రభుత్వం అని అన్నారు. ఈ సభలో వాళ్ళు మరిన్ని విషయాలు మాట్లాడారు. ఇదే పద్ధతిలో 10,556 గ్రామాల్లో 559 మండలాలలో 30 జిల్లాలలో 58 లక్షల మంది రైతులకు ఈ వానకాలం కోసం ఎకరానికి 4,000 చొప్పున 5,730 కోట్ల రూపాయలు పంచుతున్నాం. మన గ్రామానికి దాదాపు 3,264 ఎకరాలకు 1,30,58,510 రూపాయలు వస్తున్నాం. మన మండలం తాండూరు మండలానికి 6,270 మందికి 7,54,30,610 రూపాయలు వస్తున్నాం. మన జిల్లాకి 1,32,000 మందికి 123 కోట్లు వస్తున్నాయి. ఇది గతంలో ఎప్పుడైనా ఏ పరిపాలన అయినా జరిగిందా? ఇది మనం చూసామా? లేదు. మన వందరం పల్లెటూళ్ళ పుట్టి పెరిగిన వాళ్ళం, కాపుదనం వ్యవసాయం చేసి బతికే వాళ్ళం, అనేక పరిపాలన చూసినాం. చెప్పారు, ఈ రైతు మీద అన్యాయం చాలా జరిగింది. రైతుల కోసం మా తెలంగాణ తీసుకొచ్చాము. మన సీఎం గారు పోరాటం మిస్టార్ చేసిన తర్వాత బెంగళూరు చీఫ్ మినిస్టర్ ఉన్నారు, మన తెలుగుదేశం చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, శ్రీషా గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఈ కేసీఆర్ సార్ తెలంగాణ చెప్తున్నారు, మీ తెలంగాణ సిద్ధాంతం మీకు ఏమి డెవలప్మెంట్ వస్తలేదు, మీకు పవర్ వస్తలేదు. నా దగ్గర మొత్తం పవర్ ప్లాంట్ ఆంధ్రాలో ఉన్నారు,
మీకు రెండు మూడు గంటలు కరెంట్ ఇచ్చేకి అవకాశం లేదు. తర్వాత మీరు వెళ్ళి చేస్తే ఏం మీకు ప్రాబ్లం వస్తే తర్వాత ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు? మా దేవుడు మనకు మంచి సీఎం ఇచ్చారు, మంచి లీడర్ ఇచ్చారు. మన లీడర్ అంటే అప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారు? తెలంగాణ గాంధీ. ఎందుకు చెప్పారు? ఈ రైతు మా పోచారమ్మన్న, నేను మా కొత్త సుధాకర్ రెడ్డి అన్న, అందరు మూడు మూడు ఇరవై మూడు విలేజ్ విజిట్ చేశారు. చాలా బాగా, చాలా ఫార్మర్ చాలా హ్యాపీ ఉన్నారు. ఇది చాలా బాగా స్కీమ్ ఉంది. ఎకరకు 4000 రూపాయలు ఇస్తున్నారు, సెకండ్ క్రాప్ ఎదుగు 4000 ఇస్తున్నారు. ఇది మన హానిపూర్ సింగ్ గారు ల్యాండ్ అక్విజిషన్ డిపార్ట్మెంట్ చాలా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులకు కలెక్టర్ గారికి చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు, ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ చేసినంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమంటా ఉంది ప్రచారం అని చెప్పారు. ఆ కాకత్య ధరలో, ఆ శృతుప్ సాయి ధరలో, ఆ శ్రీసాయి ధరలో డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు డబ్బులు మీ ఫార్మర్ కి. ఈ సభలో వీరితో పాటుగా ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్, టిఆర్ఎస్ కేంద్ర ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రావు, పెద్దపల్లి జిల్లా మంచనలో రైతు బంధు కృతజ్ఞత సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఎమ్మెల్యేలు కలిసి 10,000 చెక్కులను, పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. మంతని ఎమ్మెల్యే పుట్టమద అధ్యక్షతన జరిగిన ఈ కృతజ్ఞత సభలో మహమూద్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బాలక సుమన్, మాజీ ఎంపీ వివేక్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు రామ్రెడ్డి పాల్గొన్నారు. తొలుత సిరిపురం వద్ద హెలికాప్టర్ దిగిన అనంతరం సుందిల్ల బ్యారేజీని మంత్రులు సందర్శించి నిర్మాణ పనుల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత వేదిక చేరుకున్న మంత్రులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేసీఆర్ టీఆర్ఎస్ జిందాబాద్ నినాదాలు చేస్తూ చేపించారు. ఈ వేదిక నుంచి మంత్రులు, రైతు సమన్వయ సంస్థ రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 10,000 మంది రైతులకు చెక్కులు, పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమాలు ఏదైతే రైతులకు తీసుకుంటున్నారో, రైతులకు ఉపయోగపడే అనేక పథకాలు వారు చెప్తారు వివరంగా. కానీ అప్పుడు రైతులందరూ కూడా రేచినీలో వారు చాలా మంచి స్పందన, మన తెలంగాణ ప్రాంతానికి మనకు గోదావరి పైన 800 TMC మనకు హక్కు ఉన్నది, కృష్ణా నది మీద 280 TMC హక్కు ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పనుల విషయాలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పనితీరు చాలా చక్కగా వివరించారు. సోదరులారా, సోదరులారా, మీకు తెలియదు కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి పనులు ఏమిటో మాకంటెక్క మీకే బాగా తెలుసు. ఒక పరిపాలన, సుపరిపాలన, సుభిక్షమైనటువంటి పరిపాలన అందించడమే మన కేసీఆర్ గారి యొక్క ఉద్దేశం. ఈరోజు అన్నిటికంటే గొప్పది ఎవరు చేయనటువంటి పని, 59 మండలాలలో 30 జిల్లాలు కలుపుకొని 58,00,000 మంది రైతులకు ఈ వారకాలం పంట కోసం, పెట్టుబడి కోసం 5,730 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నా. మళ్ళా యాసంగి వస్తే మళ్ళీ ఇంతమందికి సంపాదిస్తాం. అంటే మొత్తం కలుపుకొని వారకాలం యాసంగి రెండు కలుపుకొని 12,000 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి ఇచ్చేటువంటి ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాం. సమర్థవంతంగా పరిపాలిస్తూ ఈ రాష్ట్రంలో కరెంటు కొట్ట లేకుండా చేస్తూ 93,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఇప్పుడు విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను ప్రారంభించి రాష్ట్ర రైతాంగానికి కాని, పరిశ్రమలకు కాని, దుకాణాలకు కాని, ఇళ్లకు కాని ఒక్క నిమిషం కరెంటు పోకుండా 24 గంటల కరెంటు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి కూడా మీకు అందరూ గుర్తు చేస్తాం. వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే 4 సంవత్సరాల్లోనే కరెంటు కొరత తీసేశారు, విత్తనం కొరత లేదు, ఎరువుల కొరత లేదు, నీటి కొరత లేదు,
డబ్బు కొంత లేదు. ఇవన్నీ విధాలుగా రైతుకు అండగా ఉండి అప్పుల ఊపి నుంచి రైతును పైకి తీసుకొచ్చి రాష్ట్ర రైతాంగం ఆత్మగౌరవంతో బతికే విధంగా చేయడమే మన ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పేసి మీ మనవి చేసుకుంటూ వీరితో పాటుగా ప్రభుత్వ సలహాదారులు జి వివేక్, కలెక్టర్ దేవసేన, జేసి వనజాదేవి, రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరికాలపట్నంలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ భారత రాజ్యాంగ రిజర్వేషన్లు అన్నింట్లో వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. లోక్సభ రాజ్యసభలు కలిస్తే పార్లమెంటు కదా, మరి ఇందులో దిగువ సభకు రిజర్వేషన్ వర్తింపజేసి ఎగువ సభ పైన రాజ్యసభలో ఎందుకు ఈ రిజర్వేషన్ అమలు జరపలేరని, రాజ్యసభలో ఇప్పుడు ఒక్క మాదిగ ప్రజాప్రతినిధి లేకపోవడం దళితులపై ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తుందో కనిపిస్తుందని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడారు. మా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు తీర్పుల ద్వారా చేస్తున్నాయి. మాకు రాజ్యాంగబద్ధంగా ఉండబడే భద్రతను కల్పించాల్సిన ప్రభుత్వాలు కోర్టుల ద్వారా మాకు భద్రత లేకుండా చేస్తున్నాయి. దళితులను వెంటాడి చంపిన వాళ్ళను శిక్షించాల్సిన కోర్టులు చంపబడ్డ వాళ్ళ ఆత్మ శోభించే విధంగా చంపిన వాళ్ళను విడుదల చేస్తున్నాయి. ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారంగా చట్టం ముందు అందరూ సమానులే. రాజ్యాంగం ప్రకారంగా సెక్షన్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ దళితులు గిరిజనులు ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగానే జీవిస్తున్నారు. రాజ్యాంగం అందరినీ సమానంగానే చూడమన్నది, కానీ ఈ సమాజం ఇంకా దళిత గిరిజనులని అందరితో సమానంగా చూడాలి. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు గేట్ మీటింగులు పెట్టుకుంటూ ఏదో ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించినట్టుగా కార్మికుల రద్దులతో చెలగాట మారుతున్నారని హాస్యంగా వక్రీకరించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ 5 అక్టోబర్ 2017 నాడు ఓటర్ల సంఖ్య పెంచుకోవడం కోసం డిపెండెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడి ఉద్యోగం ఇస్తానని ప్రగల్భాలు పలికి తీరా గెలిచినాక 2 సంవత్సరాల నిబంధన పెట్టి కారుణ్య నియామకాల పేరుతో మోసం చేశారని, అలాగే 10 లక్షల ఇంటి రుణం ఇస్తామని, 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటేనే ఇస్తామనే నిబంధన పెట్టి కార్మికుల జీవితాలతో చెలగాట మారుతున్నారని ఆరోపిస్తూ మాట్లాడారు. టీపీజీకేఎస్ నాయకులారా, ఇంకెందుకు ఈ గేట్ మీటింగ్లో పేరు చెప్పుకొని ఈ యొక్క కార్మిక లోకాన్ని మోసం చేస్తున్నారు? మీకు నిజంగా ఒకవేళ కార్మికుల పైన ప్రేమ ఉంటే అప్లై చేసుకున్న ప్రతి కార్మికుడికి డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వాలి చెప్పాలి. కారుణ్య నియామకాల పేరుతో కార్మిక లోకాన్ని మోసం చేసి ఇవాళ ఎంగేజ్మెంట్ అయిన పిల్లలకు, పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలకు విడాకులకు దారి తీసిన ఘనత మీ టీపీజీకేఎస్ నాయకులకే చెందుతుంది. అదేవిధంగా మీరు ఇస్తారన్న 10 లక్షల రూపాయలు 5 సంవత్సరాల నిబంధన పేరు చెప్పిన అట్లా కార్మిక లోకాన్ని మోసం చేసిర్రు. ఏసీలు పెట్టిస్తానని చెప్పి ఇవాళ ఎండాకాలం మొత్తం అయిపోయింది, ఒక్క కార్మికుడు కూడా కనీసం మీరు ఏసీలు పెట్టియలే. క్యాడర్ స్కీమ్ని ఇప్పటివరకు మీరు ఇంప్లిమెంటేషన్ చెప్పలే. 10వ వేజ్ బోర్డుని మీరు ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు. అదేవిధంగా రోజు మాట్లాడుతున్నారు గేటింగ్ మీటింగ్లో పెట్టి, మేము కార్మికుల పక్షపాతి, మేము కార్మికులకు న్యాయం చేస్తున్నామని చెప్పి. అదే ఎక్కడ కూడా ఎవరికన్నా కనీసం మీరు ఇప్పటివరకు ఒక్క కార్మికుడికి న్యాయం చేసిరా అని చెప్పి అడుగుతున్నా. మీరు ఇక్కడ ఇల్లు కట్టుకున్న ప్రతి కార్మికుడికి, కార్మికేతర కావచ్చు, కార్మికుడు కావచ్చు, వాళ్ళకి ఇళ్ళ పట్టాలి అని చెప్పి డిమాండ్ పెట్టడం చెప్పి, అసలు ఎవరికన్నా కార్మిక లోకానికి మీరు న్యాయం చేసిరా అని చెప్తున్నా. బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి కార్మికులు చచ్చిపోతున్నారు, వాళ్ళు దిగిపోయిన పైసలు కూడా ఇప్పటివరకు రాలేని పరిస్థితిలో ఈ దౌర్భాగ్యం ఉన్న పరిస్థితికి వచ్చింది. ఇంకెందుకు మోసం చేస్తున్నారు? మీ ఓట్ల కోసం రాజకీయం చేయడం మానుకోవాలని చెప్పి టీఎన్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. పేరు మార్పిడి అని అన్నారు, జీవోల పేరు తరఫున పేరు మార్పిడి, ఒక్క కార్మికుడికన్నా ఎక్కడన్నా పేరు మార్పిడి జరిగిందా? మీరు మాట్లాడుతున్నారు అన్నీ అమలు చేస్తున్నామని చెప్పి, దొంగ నాటకాలు మానేసి ఇంట్లో పడుకోవడం తప్పితే మీరు చేసే పని ఏం లేదని చెప్పి ఈ టీపీజీకేఎస్ వెంకట్రావు గారిని, మిర్యాల రాజిరెడ్డిని, మరి ఇక్కడ ఉన్న ఒక చోట నాయకుడు సంపద అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది టీఎన్టీ తరఫున. ఈ సమావేశంలో టీడీపీ, దాని అనుబంధ సంఘాల నాయకులు గోపు రాజం, ఇందారపు రాములు, తుంగ వెంకటేష్, రామగిరి శేఖర్, గిరిజనల శ్రీనివాస్, రాజు, రమేష్, నాగరాజు, శ్రీచరణ్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ గోపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రపురం ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాదీక్షలు బుధవారం నాటికి 6వ రోజుకు చేరుకోగా నేడు ప్రజలు అర్ధనగ్న దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో అర్ధనగ్న ప్రదర్శనలో పాల్గొన్న దీక్షాపరులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి వెంటనే అధికారిక ప్రకటన చేయాలని,
లేకుంటే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు మూకుమ్మడిగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సిరిపురం కుమారస్వామి, ఆకుల రాంబాబు, తుమ్మ రమేష్, ఖ్యాతం అనిల్ కుమార్, భూమయ్య, శంకరయ్య, ప్రభాకర్, నర్సింగం, భిక్షపతి, సమ్మయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్. కిరాణం కన్నయ్య, పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్. రయ్యి రయ్యి మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. రామగుండం నియోజకవర్గ పరిధిలోని ఆకనపల్లి గ్రామంలో చెక్కుల పంపిణీకి వెళ్లిన రామగుండం ఎమ్మెల్యేను మంచినీటి సమస్యపై మాజీ ఉప సర్పంచ్ నాయకత్వంలో మహిళలతో కాలిబిందులు అడ్డుకోగా బెదిరించి పంపారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పన్నెండు తారీఖు శనివారం రోజున ఎమ్మెల్యే గారు చెక్కుల పంపిణీకి సోమవారం సత్యనారాయణ ఆకనపల్లి విలేజ్కి వస్తుండని 5 గంటలకు వస్తుందని జనం అనుకుంటాం. మనకు మా తోటి వాళ్ళు ఆడవాళ్ళు అందరూ వచ్చి అన్న మనకు నీళ్ళు లేవు విలేయలా, ఎమ్మెల్యే గారు వస్తున్నట్టు 5 గంటలకు మాకు ఊరు దండోర కూడా వెళ్ళకుండా వస్తుంది అలా. మరి మీరన్నా అడుగుతారంటే అమ్మ అడుగుదాం అందరం కలిసి అడుగుదామని ఎమ్మెల్యే గారు 8:30కు రావడం జరిగింది. 5 గంటలకు వస్తాను నేను. 8:30కి వచ్చినాక మహిళలు అందరూ బిందెలు ఆడుకొని మాకు నీళ్ళు కావాలని అడగపోతే ప్రమోరెడ్డి ఎస్ఐ గారు అలా అనుసరులు పోలీసులు అందరూ మమ్మల్ని దూరం తొలగించారు. తొలగించి మేము మాట్లాడిస్తామని పోయేటప్పుడు మళ్ళీ అడుగుకున్నాక మీకు ఏం కావాలి అని మర్రవాడ కొద్దిగా ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ గారు ఎవరు నువ్వు అన్నాడు. సార్ నేను ఒక మాజీ సర్పంచ్ సార్, ఇంతకుముందు మాజీ సర్పంచ్, మొన్న కూడా 3 ఓట్లతోటే పోయినా సార్, నాకు ఎంత తెలియ లేకుండా చేస్తున్నానంటే ఏందా ఒక్కోటితోటి గెలిచిన ఓటు రాజకీయం రాజకీయమే, నువ్వు అడిగారతేందా మాకు సర్పంచ్ చెప్తాడు ఎడ్డిషన్ మరిగా నువ్వు చెప్పేది లేదు, వాళ్ళు జనం చెప్పుకుంటున్నారు ఏంది వేరే పార్టీ అని. పార్టీ ఎందుకు సార్, ఏ పార్టీ అని అడగక్కున్నది అంటే
పార్టీ ఫీలింగ్ తీసుకొచ్చింది. ఆ పార్టీ ఫీలింగ్ తీసుకొచ్చినాక నేను అన్ని అడిగినాక జనము నీళ్లు కావాలని కోరుకున్నారు. ఆ జనములో నీళ్లు గుచ్చరాక మేము కదలేమని చుట్టూ కాన్వాయిలో చుట్టూ కూర్చున్నాక ఏకి డీకి ఫోన్ చేసి నేను 2 రోజులు నీళ్ళు ఇప్పిస్తాను, సరే 2 రోజులు ఇస్తానని అమ్మని వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయేటప్పుడు ఎమ్మెల్యే సత్యనారాయణ గారు వెహికల్ ముంగడబోతుండే వెనక వెళ్ళిపోయాను. వెనక వచ్చే వెహికల్ నన్ను ఇట్లా కొట్టి ఇదొక్కటిసారి కక్ష సార్, ఇంకొకటి మొన్న 2017 10వ నెల 16వ తారీఖు రోజున నేను టీఆర్ఎస్ పార్టీలకు రమ్మని నాకు పిలుపు అప్పుడు 11 9 6 నెలల నుంచి పోయిన సార్, నేను రాను సార్, నాకు మక్కన్ సింగ్ అంటే ఒకటే పార్టీ, ఆయన ఏ పార్టీ అంటే ఆ పార్టీ, ఎన్ని రోజులు ఉంటాయి ఆయనతోటి, ఆయన ఇక్కడ ఉండడు చేయడంటే కూడా ఆయన ఎక్కడంటే సార్, నేను ఆయనను నమ్ముకొని బతుకుతున్నా, ఆయన అంటే నాకు దేవుడు సార్, నా జీవితం ఇచ్చి నా కుటుంబానికి హాస్పిటల్లో నేను ఎన్నో ఆరోగ్యాలతో ఉంటే నా పిల్లలకు నా భార్యకు నన్ను బతికించిన ఆయన ఎన్ని పెట్టుకుంటో తెలియదు, నాకు లేకుండా చదువుకున్నాడు. నీకు ఆర్వే సరిత ఆభరించాడు ఆలయాలతో, ఆర్వే సరిత నువ్వు టీఆర్ఎస్కు రా, సుమారం సత్యనారాయణ నువ్వు ఒక్కని వస్తే అంతరా మండలం ఎవరు లేడు కాంగ్రెస్లో, నువ్వు ఒక్కని రా, నేను గొల్ల సంఘానికి యాదవ సంఘం పేరేంటును, అంత వేటు ఉంది, ఆ వేటు ఉండగా అదంతా చూసుకొని ఏం చేసిరు ఆ లీడర్ అందరూ కలిసి ఈ సత్యనారాయణకు ప్లాన్ ఇచ్చి సత్యనారాయణ చేసి నేను ఏదో ఒక కేసులు ఇరికిస్తాడు తిరిగేటోళ్ళు కదా బయటకు రాకుండా అని పేద మిషన్ పగిరిత పైపు కింద పెట్టిరు సార్. నన్ను కాలువకు నీళ్లు రైతుల కోసం తవ్వించిన నీళ్ళు అసలు రైతులు అందరూ తీసుకుపోయి ఇదే విలేజ్ నా విలేజ్ రైతులు ఒక్క ఊరు కాదు అంతరగా మండలకు వారడానికి ఇచ్చిన ఆ రైతుల కోసం నైట్ నాడు తవ్వించి పేరితే పోలీసు వాళ్ళు పంపించిండు, పారిశుల్లో పంపించిండు, మన ఎస్ఆర్ఎస్ వాళ్ళు పంపించిండు, అవన్నీ నేను సేవ వాళ్ళు కోరుకొని ఫారెస్ట్ కాదు రెవెన్యూ కాదు ఆ భూములన్నీ కాకుండా నేను చూసి పట్టదారి తీసుకొచ్చి తవ్వించుకున్నాను. తవ్వించుకుంటే మళ్ళీ మిషన్ భగీరథ పైప్ మీద పెట్టి తెల్లారే వరకు మిషన్ భగీరథ పైప్ అని కేసు బుక్ చేసి చేసినాక సార్ పైప్ మీద దిగారు మా దగ్గర రాగలేదు ఎప్పారు అయిపోయిందని పేపర్కి వచ్చింది. అలాంటి పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు పేపర్కి వచ్చినాక పోలీసు వాళ్ళు ఇక పట్టుకపోతారు కదా సార్, మేము ఎస్కే పై మాకు పైపు కావాలని మా లీడర్ ఆయన మక్కన్ సింగ్ను అన్నాకి ఇట్లా మాకు ఎఫ్ఆర్ఐ బుక్ అయింది, అరే పై ఎఫ్ఆర్ఐ బుక్ అయితే దొరికితే కేసు అయింది, మీ పైప్ ఏంటన్నా జాడదీది మరి పేయిరా మీరు ఏమైనా చేసిరా మీ వెనుకోడు అన్నాడు. ఆ పైపును 2 రోజులు కష్టపడి ఎత్తుకులాడితే పైపు ఒకటి దొబ్బీరు ఆ మిషన్ భగీరథ పైపును 7 టన్నులన్నా 7 టన్నుల బాబీ పైపులు ఇప్పటానికి బాహుబలినా ఏమన్నా మిషన్నా ఆయనకి ఎట్లా విశ్వాసమే సుమారం సత్యనారాయణ గారికి అది పెట్టడానికి న్యాయమేనా? ఏమన్నా అంటే ఎస్ఐ గారు కేసు పెట్టుడు సిఐ గారికి బెదిరించుడు మీరు ఆ పాటలో కాదు సిఐ ఎస్ఐ గారు కూడా నన్ను కట్టేసి బంధాలిచ్చాడన్న నన్ను మట్టి తిరుపతిని టీఆర్ఎస్కి అత్యంత ఆయన నువ్వు ఎన్ని రోజులు ఉంటావు కాంగ్రెస్ ఏంటిది ఆయన సార్ నేను కాంగ్రెస్కు ఉంటా మక్కన్ సింగ్ ఎటుంటే కట్టుంటా సార్ ఇండిపెండెంట్గా కూడా ఉంటా నేను ఒక కాంగ్రెస్ కాదు ఇండిపెండెంట్గా ఉన్న ఉంటా మక్కన్ సింగ్ తోటే ఉంటా సార్ నాకు నాకు ఎవరి వ్యక్తి కాదు సార్ ఆయన ఇండ్ల కోదా కళ్ళ కోదా ఆయన అడగండి సార్ టీఆర్ఎస్కు రా మా నేను కూడా వస్తా అని చెప్పుకున్నా సార్ ఆయన తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో వేసాడు పేరు 4 రోజులే అది లోపల తీసుకొని వచ్చి నాడు వేసిండు ఇప్పటికైతే మా ఏంటి అయితే మర్చిపోయాడు మరి మా కట్టలేదు మరి ఇప్పటికి 1 టైం 2 టైం 3 టైం మరి ఇంకొక పైపు అని పెట్టింది మరి మా చెప్పి వేసింది మరి ఏం ఇతర మాకైతే పాన భయం ఎలక్షన్కు వచ్చి అంతరంగ మండల ప్రధాన కార్యదర్శి మొన్న ఎమ్మెల్యే గారు చెక్కుల పంపిణీ కోసం రావడం జరిగింది. ఆ చెక్కుల పంపిణీ విషయంలో మహేష్ సర్పంచ్ గారు కూషన్ గారు మాకు తాగునీరు కావాలి సార్ అని చెప్పి మాట్లాడారు. అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళు అడ్డుకొని ఉగ్రహం తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడిస్తామని చెప్పి ఆ మాట్లాడిన తర్వాత కూడా బిందలతో మొత్తం మహిళలు అడ్డుకున్న తర్వాత ఆ కార్ లైన్ ఒక బ్లాక్ అయిపోయింది. ఒక 10 కార్లు అక్కడ ఎట్లా పోవాలో సందు దొరకక ఒక లెఫ్ట్ సైడ్ నుంచి బండేసుకొని పోతుంటే అందులో ఉన్న నాయకులు ఈయన మీద కుట్రబట్టి ఆ డోర్ చూసి మరీ సడల్ కడుతున్నట్టారు. ఆ నెట్టుడితోనే ఆ మోర్ల పడి ఫ్యాక్చర్ అయ్యి ఇప్పుడు ఉంది. నిన్న అదే టీఆర్ఎస్ నాయకుడు ఆయనకి ఏం కాలేదు ఆయనకి ఫ్యాక్చర్ కాలేదు వాళ్ళు ఉత్తీర్ణ కబుర్లు చెప్తారు అని చెప్పి మాట్లాడారు. పేపర్ స్టేట్మెంట్ చేసారు. ఇప్పుడు సత్యంగా ఇప్పుడు చూస్తారు మీరు కూడా ఫ్యాక్చర్ అయింది ఆ రిపోర్ట్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి. డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం 4 రోజులు అయితే వాళ్ళు కూడా ఇప్పటికి ఇంకేం స్పందించలేదు. ఇప్పుడు ఆ రిసిప్ట్ కూడా ఇవ్వలేదు మాకు. ఎక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ మండలం గాంధీనగర్ గ్రామంలో స్పీకర్ మసనాచారి పల్లె నిద్ర చేసి గ్రామస్తులు కలిసిపోయి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
భూపాలపల్లి కేంద్రం నుండి గాంధీనగర్ గ్రామం వరకు బైక్ ర్యాలీలో వెళ్లిన స్పీకర్ మార్గ మధ్యంలో ప్రజలను కలుస్తూ పరామర్శిస్తూ వెళ్లారు. గ్రామం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు డప్పు చప్పులతో కోలాటాల కేరింతలతో అపూర్వ స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలు, రైతు బంధు స్కీముల ఆవశ్యకతను తెలుపుతూ గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా జైపూర్ నుండి నిర్మల్ను 400 మెగావాట్ల పవర్ లైన్ టవర్స్ సోమవారం రాత్రి వీచిన బలమైన గాలికి కుప్పకూలిపోగా దాదాపు 2,50,00,000 మేర ఆస్తి నష్టం వాటిల్లగా, ఈ నష్టానికి కారకులు ఎవరనే ప్రశ్న తలెత్తింది. జైపూర్ నుండి నిర్మల్కు 400 మెగావాట్స్ పవర్ లైన్ టవర్లను నిర్మిస్తుండగా ఎల్లంపల్లి వద్ద టవర్స్కు సరైన స్టే వైర్లు అమర్చకపోవడంతో గాలివానకు 3 టవర్లు కూలిపోయాయి. సీఎం టీవీ సమ్మేత అధికారులను ప్రశ్నించగా పొంతలేని సమాధానాలు చెప్పి దాటవేశారు. ఈ టవర్లో కరెంటు తీగలు అమర్చి ఉన్నా గాలికి పడిపోవడం ఏంటని స్థానికులు అంటున్నారు. ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని విజిలెన్స్ అధికారులను కోరుచున్నారు. ఉమ్మగుండం ఏరియా పరిధిలోని జైపూర్ ప్లాంట్ నుంచి నిర్మల్ వెళ్తుండగా 400 మెగా కేవీ వాట్ లైన్లను నైట్ గాలి బిభత్సంతో 3 టవర్లు కూలిపోయినాయి. అధికారులను వివరణ అడగగా పొంతన లేని సమాధానాలు చెప్తున్న అధికారులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజరపల్లి లంబడి తండకు చెందిన 35 ఏళ్ల సునావత్ దేవనాయక్ అనే ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. మృతుని తమ్ముడు రమేష్ కథనం ప్రకారం టీఎస్ఎస్ఎల్ పీడీసీఎల్ టవర్ లైన్ డ్రైవర్గా 20 రోజుల క్రితం పనులు చేరారు. ఇతని మరణం గల కారణాలు తెలియలేదు. మృతుడికి 2 బిడ్డలు, 1 కొడుకు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురుగొండపేటలో కన్న కొడుకే తల్లిని దారుణంగా చంపి కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో తల్లి తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన కన్న కొడుకు ఉదాంతాన్ని ఛేదించిన పోలీసులు. చేరియాల సిఐ రఘు కథనం ప్రకారం 23 జనవరి 2018 రోజున బండారి గౌరమ్మ అనే 70 సంవత్సరాల వృద్ధురాలిని డబ్బు కోసం తన కన్న కొడుకు బండారు కొమరయ్య తల్లి దగ్గర నుంచి 10,000 నగదు, తులం బంగారం అపహరించి తల్లిని హత్య చేసి గురువన్నపేట గ్రామ చెరువు ప్రాంతంలో పాతిపెట్టాడు. 24 ఏప్రిల్ 2018 రోజున ఆ వృద్ధురాలు అస్థిపంజరాలు కనబడడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. వీరికి వృద్ధురాలు పెద్ద కుమారుడిపై అనుమానం రాగా అదుపులోకి తీసుకుని విచారించగా తనే హత్య చేసినట్టు ఒప్పుకున్నట్టు తెలిపారు. అదుపులోకి తీసుకుని కొమరయ్యను మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు పంపుతున్నట్లు సిఐ తెలిపారు. గురుగొండపేట గ్రామంలో బండారి గౌరవ అనే 70 సంవత్సరాల ఆడమనిషి కనపడకుండా పోయిందని చెప్పేసి అతని పెద్ద కుమారుడు బండారి కొండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నమెంట్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో 24/4/2018 రోజు గురుగొండపేట గ్రామ శివారులో ఒక అస్థిపంజరాలు, ఒక లేడీ డెడ్ బాడీ యొక్క ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి తెలిస్తే అక్కడికి వెళ్ళి ఎంఆర్ గారి సమక్షంలో ఆ డెడ్ బాడీ మీద పంచనామా నిర్వహించి ఆ డెడ్ బాడీ గౌరమ్మది అని చెప్పేసి నిర్ధారించి కేసు నమోదు చేసిన క్రమంలో ఈరోజు ఆమెను ఆస్తి గురించి అతని యొక్క పెద్ద కొడుకు కొండయ్యే చంపి ఆమె దగ్గర నుంచి 10,000 రూపాయలు, ఆమె ఒంటి మీద నగల గురించి చంపి ఎవరికి అనుమానం రాకుండా ఆమెను ఆ చెరువు యొక్క అవుట్స్కర్ట్స్లో ఇసుకలో పాతి పెట్టేసి అతనే మళ్ళీ తెలియకుండా ఎవరికి అనుమానం రాకుండా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయించాడని చెప్పేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నాం. ఈ సమావేశంలో కొమరవెల్లి ఎస్ఐ సతీష్ కానిస్టేబుల్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి ఆలయంలో రోజు రోజుకో మిస్టరీగా మారుతూ మరో 16,000 లడ్డులు స్వాహా జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కొమరవెల్లి దేవస్థానం లడ్డు ప్రసాద కౌంటింగ్ సెక్షన్ సిబ్బంది చేతివాటమా లేదా మరెవరి మహిమను తెలియదు, కానీ లడ్డు ప్రసాదాల విషయంలో అవకతవకలు రోజుకో విధంగా మిస్టరీగా మారుతుంది.
గత మాసంలో 7,000 లడ్డూలు మాయం కాగా నేడు ఏకంగా 16,000 లడ్డూలు స్వాహా కావడంతో సమాచారం అందుకున్న ఆలయ ఈవో రామకృష్ణరావు రికౌంటింగ్ చేయించగా 6,000 లడ్డూలు మాయమైనట్టు తెలిసింది. ఇది సిబ్బంది నిర్లక్ష్యమా లేదా ఆలయ అధికారుల మాయనా అంటూ పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఈవో స్పందించి కనకయ్య, కరుణాకర్, శ్రీనివాసులను సస్పెండ్ చేశారు. గతంలో సీఎం టీవీ వార్తా కథనానికి ఇద్దరిని ఈవో మెమో జారీ చేసి ఈ తతంగం మళ్లీ కొనసాగడంతో వెనుక ఉన్న హస్తాలు ధైర్యం ఏంటా అని ఆలయ కమిటీ నివ్వరబోతున్నారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. మరో 20 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారం ఇవ్వండి, ఎకరాకు 30 నుండి 40 వేల రూపాయలు ఇప్పిస్తాం. రేచిని గ్రామంలో 1,003 చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రి పోచారం శ్రీనివాస్. మంతనిలో 10,000 మంది రైతులకు రైతు బంధు చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి. లోక్సభలో రిజర్వేషన్ ఉన్నప్పుడు రాజ్యసభలో రిజర్వేషన్ ఉండదా? మరకాలపట్నం ప్రెస్ మీట్ లో మందకృష్ణ మాదిగ సవాల్. టీజీపీకేఎస్ నాయకులారా, ఇంకెన్నాళ్ళు కార్మికుల బతుకులతో దొంగ నాటకాలు ఆపివేయండి. పాత్రికేయుల సమావేశంలో టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ హెచ్చరిక. ప్రత్యేక గ్రామ పంచాయతీకై ప్రజల అర్ధనగ్న నిర నిర్హార దీక్షలు. మంచినీటి సమస్యపై అడిగితే ఎమ్మెల్యే బెదిరించి పంపారని ఆకనపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఆరోపణ. నాణ్యత లోపమో కాంట్రాక్ట్ కక్కుతో తెలియదు కానీ గాలికి కుప్పకూలిన 400 మెగావాట్ల పవర్ లైన్ టవర్లు, 2,50,00,000 రూపాయల ఆస్తి నష్టం. ఘనపురం మండలం గాంధీనగర్ గ్రామంలో స్పీకర్ మౌసునాచారి పల్లెనిద్ర. లంబాడి తండలో 35 ఏళ్ల ట్రాక్టర్ డ్రైవర్ ముది. కొమరవెల్లి దేవస్థానంలో 16,000 లడ్డూలు స్వాహా. లడ్డు ప్రసాద కౌంటింగ్ లో సిబ్బందిని కాపాడే ప్రయత్నం. అన్న కొడుకే తల్లిని చంపి మిస్ అయినట్టుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.